ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవల్లో కోదండరాముడు, కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం, తిరుపతి శ్రీనివాస మంగాపురంలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. టీటీడీ ఆయుర్వేద వైద్యశాల, బోర్డు ఆసుపత్రులకు ఐఎస్ఓ గుర్తింపు, వైద్యులకు టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అభినందన. స్విమ్స్ లో మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలు, పలు విభాగాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీర్వదనం చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జానకీరాములకు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి తిరుచి సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. తిరుచిపై వెంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో పరవశులయ్యారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక తిరుచి వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు తిరుచిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆపై భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి నీరాజనాలు అర్పించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం సందర్శించారు. స్విమ్స్లోని అత్యవసర చికిత్సా విభాగంలో రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి వసతులను మెరుగుపరచాలని సూచించారు. అత్యవసర చికిత్సకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందేలా పడకలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్విమ్స్లోని ఔషధాల కేంద్రాన్ని తనిఖీ చేసి జనరిక్ ఔషధాల కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. టీటీడీ చైర్మన్ వెంట తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల, బోర్డు ఆసుపత్రులకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఈ మేరకు ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు శనివారం ఆయా ఆసుపత్రులలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం సమక్షంలో ధృవపత్రాలను అందజేశారు. అంతకుముందు ఈఓ, జేఈఓ, ఐఎస్ఓ ప్రతినిధులు కలిసి ఆయుర్వేద ఆసుపత్రిలోని రిసెప్షన్, ఓపీ, నమోదు కౌంటర్లు, వివిధ విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లు, ఎక్స్రే, ఔషధాల నిల్వ ఉంచే గది, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని డాక్టర్లను, సిబ్బందిని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. ఈ సందర్భంగా జేఈఓ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ గత 3 నెలల కాలంలోనే 12 టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు లభించడం అభినందనీయమని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తేరు వీధిలో వెలిసిన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కృతిక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామిని సుందరంగా అలంకరించి వర్ణమయ పుష్పాలతో అర్చనలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని పురాతన శ్రీ మాసాన వీరభద్రుని ఆలయంలో స్వామివారు స్వయంభూగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని రుద్రాక్షలు, వివిధ సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పల్లకి సేవను రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి, అలమేలు మంగమ్మ సమేత స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం స్వామివారికి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో స్వామివారు సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా ప్రకాశించి భక్తకోటిని నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
అలాగే విడవలూర్ మండలం రామతీర్థం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నందివాహన సేవను ఎంతో వైభవంగా జరిపారు. ప్రియ వాహనంపై దర్శనమిచ్చిన స్వామిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపుతులతో ప్రణమిల్లారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ హరి క్షణకాల దర్శనం చేతనే మానవ జన్మ పునీతమవుతుంది. మరి ఆ స్వామివారిని సేవల్లో వీక్షించే భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ భాగ్యాన్ని భక్తకోటికి అందించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం బల్క్ బుకింగ్లో రద్దు చేసిన ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో జూలై నెలలో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 2వ తేదీ మంగళవారం తోమాల 26 టికెట్లు, జూలై 3వ తేదీ బుధవారం తోమాల 20 టికెట్లు, అర్చన 19 టికెట్లు, జూలై 4వ తేదీ గురువారం తోమాల 8 టికెట్లు, జూలై 5వ తేదీ శుక్రవారం మేల్చాట్ వస్త్రం 5, పూరాభిషేకం 21 టికెట్లు, జూలై 9వ తేదీ మంగళవారం తోమాల 6 టికెట్లు, అర్చన 5 టికెట్లు, జూలై 10వ తేదీ బుధవారం అర్చన 7 టికెట్లు, జూలై 11వ తేదీ గురువారం తోమాల 36 టికెట్లు, అర్చన 10 టికెట్లు, జూలై 12వ తేదీ శుక్రవారం మేల్చాట్ వస్త్రం 3 టికెట్లు, పూరాభిషేకం 3 టికెట్లు, జూలై 16వ తేదీ మంగళవారం తోమాల 4, అర్చన 16, జూలై 18వ తేదీ గురువారం తోమాల 21, అర్చన 3, జూలై 19వ తేదీ శుక్రవారం మేల్చాట్ వస్త్రం 4, పూరాభిషేకం 21 టికెట్లు, జూలై 23వ తేదీ మంగళవారం తోమాల 32 టికెట్లు, అర్చన 15 టికెట్లు, జూలై 24వ తేదీ బుధవారం తోమాల 30, అర్చన 7 టికెట్లు, జూలై 25వ తేదీ గురువారం తోమాల 31, అర్చన 20 టికెట్లు, జూలై 26వ తేదీ శుక్రవారం మేల్చాట్ వస్త్రం 5, పూరాభిషేకం 8 టికెట్లు, జూలై 30వ తేదీ మంగళవారం తోమాల 32, అర్చన 14 టికెట్లు, జూలై 31వ తేదీ బుధవారం తోమాల 35, అర్చన 32 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 1వ తేదీ నుంచి అంగప్రదక్షిణ చేసే భక్తులకు ముందు రోజు సాయంత్రం టోకెన్లు జారీ చేయనున్నారు. అప్పటి వరకు తిరుమలలో మాత్రమే అంగప్రదక్షిణకు భక్తులను అనుమతించేవారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 శుక్రవారం మాత్రం 3:30 భక్తులను అంగప్రదక్షిణకు ఆలయంలోకి అనుమతిస్తారు. తిరుచానూరులోని ఆస్థాన మండపం సెల్లార్లోని కౌంటర్లో అంగప్రదక్షిణ టోకెన్లను ఉచితంగా మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా సోమ, మంగళ, బుధ, గురు, శని ఆదివారాల్లో 100 టోకెన్లు, శుక్రవారం 150 టోకెన్లను జారీ చేయనున్నారు. భక్తులు తమ గుర్తింపు కార్డుగా ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డులలో ఏదైనా చూపించి టోకెన్లను పొందాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అర్చక శిక్షణ ముగింపు కార్యక్రమం తిరుపతిలోని శ్వేతభవనంలో ఘనంగా జరిగింది. 28వ బ్యాచ్ అర్చక శిక్షణలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 44 మంది అర్చకులకు పూజా విధానంలో శిక్షణనిచ్చారు. శ్వేతలోని వెంగమంబ హాల్లో శనివారం జరిగిన అర్చక శిక్షణ ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన అర్చకులకు సర్టిఫికేట్లు, స్వామి అమ్మవార్ల చిత్రపటం, పూజా సామగ్రి, స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి రమణ ప్రసాద్, శ్వేత డైరెక్టర్ ముక్తేశ్వరరావు, శిక్షకులు చెంచు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశాక సకల సుందరంగా అలంకరించారు. నివేదనలు హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరంలో కొలువైన శ్రీ పరదేశమ్మ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. శోభాయమానంగా అమ్మవారిని అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని తరించారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. ఘట్కేసర్ సమీపంలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరునిలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని అత్యంత వేడుకగా జరిపారు. ఈ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఘట్కేసర్ సమీపంలోని వేమనగర్లో కొలువైన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం మహాపూర్ణాహుతి స్నపన తిరుమంజన కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. యాగశాలలో పవిత్ర హోమ ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించి మహాపూర్ణాహుతిని ఆగముక్తంగా జరిపారు. ఆ తరువాత ఉత్సవ మండపంలోని వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అలాగే తిరునిలయంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పాలు పెరుగు తేనె తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు చందనం పుష్పమాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సహస్రధారల నడుమ అమ్మవారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. ఇక చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను గజ పూలమాలలు స్వర్ణాభరణాలు తులసి మాలలతో చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన కంకణధారణ యజ్ఞోపవేత ధారణ మాంగళ్య ధారణ తదితర క్రతువులు నిర్వహించి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులను అందుకున్నారు. అలాగే నామాలగుండులోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్టును స్వర్ణ కిరీటం ఆభరణాలు పరిమళభరిత గజపూల మాలలు తులసి మాలలతో చక్కగా మనోహరంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలతో సహస్ర నామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించారు. చిత్తూరు నగరంలోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కృతికా నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. తొలుత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శివ పార్వతులకు పూజలు జరిపారు. అనంతరం ఉభయ దేవేరి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి గోక్షీరం పెరుగు తేనె విభూది పసుపు చందనం కుంకుమలతో అభిషేకించారు. అనంతరం పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు నిమ్మకాయల మాలలతో అలంకరించి స్కంద అష్టకాలతో అర్చించారు. స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రాకారోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార భూషితులైన స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ లక్ష్మీ నారసింహుణ్ణి కొలువు తీర్చి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే కళ్యాణదుర్గం పట్టణంలో కొలువైన పురాతన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కూర్మ జయంతిని పురస్కరించుకుని సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు.
తూర్పుగోదావరి జిల్లా తుని పాత బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని తులసి దళాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆలయాలు దివ్యంగా శోభిల్లాయి. వివిధ ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పాలమూరులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించి పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలాగే మహబూబ్ నగర్లోని సంతోషిమాత ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయంలో సంతోషిమాత వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని కొలువు తీర్చి అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక సింహగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. ఆపై సింధూరంతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలాగే శ్రీనివాస్ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి విశేష పూజలతో ప్రకాశించింది. వేకువసామునే స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తన్మయులయ్యారు. వరంగల్ నగరంలోని హనుమద్గిరి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన చందనంతో పాటు ఆకు పూజలు చేసి శోభాయమానంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. స్వామివారిని భక్తి ప్రపత్రులతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా బద్వేల్లోని గోవింద మఠం శ్రీనివాసుడి పుష్పయాగ శోభతో పరిమళించింది. బద్వేల్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. ముందుగా పలు రకాల పుష్పాలను బుట్టలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అందమైన వేదికపై పట్టు వస్త్రాలు, ముత్యాల శోభిత రత్నాభరణ, స్వర్ణమణిమయ దివ్యహారాలతో దేదీప్యమానంగా వెంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. దేవదేవుడికి ఉత్సవ శోభితంగా సాగిన పుష్పయాగాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షికోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దేవదేవుడి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం పలు రకాల వైదిక క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందనామాలు స్మరిస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. కడప రవీంద్రనగర్లోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో కాత్యాయని అమ్మవారికి శాకంబరిదేవి అలంకరణ చేశారు. లోకం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ జగజ్జనని శ్రీ కాత్యాయని దేవికి పలు రకాల శాఖలు, పండ్లతో మనోహరమైన అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు పాత బస్టాండ్లోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామికి శనివారం సందర్భంగా విశేషంగా అభిషేకాది అర్చనలు నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పండ్ల రసాలతో పవనసుతుడికి అభిషేకం జరిపారు. అభిషేకానంతరం రజత కవచం, పుష్పమాలలు, సింధూరంతో సుందర స్వరూపుడిని దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్ జిల్లా రేణికుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలను భక్తిరసభరితంగా జరిపారు. మంగళప్రదాయకుడి దివ్యమంగళమూర్తిని సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజ చేశారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర ఆహారతులు సమర్పించారు. అలాగే కరీంనగర్లోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల గోవిందనామస్మరణతో మరమరిగింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేశారు. ఆపై గర్భాలయంలో స్వయంభూగా అనుగ్రహిస్తున్న
శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు కరీంనగర్ మంకమ్మతోట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శనివారం సందర్భంగా విశేష అర్చనలు జరిగాయి. భక్తులు ఆలయంలో ప్రదక్షిణ చేసి అంజనీసుతుడిని సేవించారు. స్వామివారిని సింధూరం నాగవల్లి దళాలతో సుమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పురాతన దేవాలయం శ్రీ హరిహరనాథేశ్వర స్వామి ఆలయం భక్తి కాంతులతో మెరిసింది. లోక కళ్యాణార్థం ఆలయంలో ఆది దంపతులకు అర్చకులు కళ్యాణం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక వేదికపై శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నర్మదేశ్వర స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం శైవాగ ముక్తంగా కళ్యాణం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరంలో కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా హోమాలు నిర్వహించి ప్రధాన కలశ స్థాపన, కలశారాధనలు పూర్తి చేశారు. ఆపై పవిత్ర కలశ జలాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కుంభాభిషేకం జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని శ్రీరామచంద్రుడి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని సౌభాగ్యప్రదాయనిగా కొలువు తీర్చారు. చందనాది పరిమళాలు, పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అనుగ్రహిస్తున్న శ్రీ నిమిషాంబదేవిని భక్తులు మనసారా సేవించి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం వెండి వెలుగుల మధ్య పంచమహామంగళహారతులను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు బోరంపల్లిలోని శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారిని పంచశీర్ష శోభిత నాగాభరణం, పట్టువస్త్రం, చందనాది పరిమళాలతో చూడచక్కగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.